ఆన్లైన్ లోన్ యాప్స్ మోసపూరితమైనవని మాజీ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. చట్టబద్ధంగా ఉన్న బ్యాంకుల ద్వారా మాత్రమే రుణాలు తీసుకోవాలని సూచించారు. లోన్ యాప్ ఆగడాలకు సామాన్య ప్రజలు బలవుతున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా దొడగట్టలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఏవైతే ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి లోన్స్కు సంబంధించి ప్రమాయకులైనటువంటి ప్రజలను మరి నిరక్షరాస్యులైనటువంటి ప్రజలను కొంతమంది మభ్యపెట్టడం కానివ్వండి, కొంతమంది వారు చేసే మోసపూరితమైనటువంటి మాటల వల్ల కానీ చేష్టల వల్ల కానీ వీటికి బలవుతున్న విషయాన్ని సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా ఈ ఆన్లైన్ యాప్స్ ద్వారా వచ్చే లోన్స్ కానివ్వండి, వారిచ్చే ఆఫర్లు కానివ్వండి, ఎవరు కూడా మోసపోకోకుండా చట్టబద్ధంగా ఉన్నటువంటి బ్యాంకులు కానివ్వండి, చట్టబద్ధంగా ఉన్నటువంటి చిట్స్ కానివ్వండి, చట్టబద్ధంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే లోన్లు తీసుకోండి, వాటిలోనే మీరు పెట్టుబడులు పెట్టండి. కానీ